తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్యాన కళ్యాణ మహోత్సవంలో అత్యంత నిరాడంబరంగా ఏకాంతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శుక్రవారం నాడు ప్రధాన అర్చకుడు కోటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామివారిని అమ్మవారిని పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెలుగా అలంకరించి క్షేత్ర పాలకులు సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా ముత్తైదువులు పసుపు దంచగా స్వామివారి అమ్మవారి యొక్క గుణగణాలను పేరు ప్రఖ్యాతలను ఇరువురు కీర్తి ప్రతిష్ఠతల కోసం ఒకరిపై ఒకరు చలోక్తులు వేసుకుంటూ వేద పండితులు వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఏకాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు మరియు ఆలయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వారి సమక్షమైన కార్యక్రమం సజాత్రిగా లోక కళ్యాణార్థం భక్త సంరక్షణార్థం జరుగుతుంది. దాని యావత్ భక్తులు దేవతలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వించాలని అందరూ కోరుతున్నాం. ఇప్పుడు బాలింకి పట్టాభిరామతి గారు ఒక జన్మ స్వామి.